మూగజీవి ఈ సంగీతానికి బానిసగా మారింది. మడిసన్నాక కూసంత కళాపోషణ ఉండాలనే సినిమా డైలాగ్ను ఈ గోమాత కూడా అమలు చేస్తోంది. మూగజీవి అయినంత మాత్రాన కళాపోషణ ఉండకూడదా అని ప్రశ్నించే రీతిలో సంగీతాస్వాదన చేస్తోంది. ప్రతిరోజు పాటలు వింటూ తన దినచర్యను ప్రారంభించే ఈ గోమాత ఆ పాటలే లేకుంటే నానాయాగి చేస్తోంది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో పాటలు వినే గోమాత కథేంటో మీరే చూడండి. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొల్లిపర శ్రీకాంత్ 2 ఏళ్ల కిందట ఓ ఆవును కొనుగోలు చేశారు. 28,000 రూపాయలకు ఒంగోలు దేశవాళీ ఆవును తీసుకువచ్చి పోషిస్తున్నారు. పాల వ్యాపారం కోసం తీసుకువచ్చిన ఆవు ప్రతిరోజు ఉదయం సమీపంలోని రామాలయంలో వచ్చే పాటను ఆస్వాదించేదని యజమాని శ్రీకాంత్ చెప్తున్నాడు. సంగీతాన్ని ఆస్వాదించినంతసేపు కడుపు నిండా గడ్డి మేసేదని, ఆ పాటలు ఆగిపోయిన వెంటనే కొమ్ముల నాడిస్తూ గంతులేస్తూ నానా గొడవ చేసేదంటున్నాడు. చాలా రోజులకు ఈ విషయాన్ని గుర్తించిన శ్రీకాంత్ గోమాతకు సంగీతం వినిపించటం ప్రారంభించాడు. ఆవు చేస్తున్న నానా యాగిని భరించలేని శ్రీకాంత్కు వినూత్నమైన ఆలోచన తట్టింది. సెల్ఫోన్లో పాటలు పెట్టి దాని చెవి దగ్గర పెట్టినప్పుడు ఆనందంగా తలాడిస్తూ ప్రశాంతంగా ఉండటాన్ని గమనించిన శ్రీకాంత్ భక్తి పాటలను ఓ మెమరీ కార్డులో లోడ్ చేయించాడు. ఆ కార్డును ఓ సెల్ఫోన్లో వేసి ఆవు మెడకు కట్టి పాటలు వినిపిస్తున్నాడు. అలా పాటలు వింటున్నంతసేపు గోవు ప్రశాంతంగా ఉంటుందన్నాడు. సంగీతానికి అనుగుణంగా తలాడిస్తూ మేత మేస్తూ ఆనందంగా కనిపిస్తోందని, ప్రస్తుతం పాటలు వినడం దాని దినచర్యగా మారిందంటున్నాడు. భక్తి గీతాలు వింటూ దినచర్యను సాగించే ఈ గోమాత గ్రామస్తులకు ఓ దేవతా రూపంలో కనిపిస్తోందని గ్రామస్తులు చెప్తున్నారు. సహజంగానే గోవును పూజిస్తూ ఆరాధించే స్థానికులు ఈ సంగీతాభిమానానికి పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తున్నారు. ఈ గోవు తమకు దేవతగా మారిందని, ఇది తమ ఇంటికి వచ్చాక వ్యాపారం బాగా సాగుతోందని యజమాని శ్రీకాంత్ చెప్తున్నారు. మొత్తానికి మనుషులకే కాదు గోమాతలకు కూడా సంగీతంపై మక్కువ ఉన్నట్లు నిజామాబాద్ లోని గోమాతను చూస్తే అర్థమవుతుంది.